హలో వన్ నా పేరు జ్ఞానరాజు నేను ట్వంటీ కే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఈ మెంబర్ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నుంచి మాట్లాడుతున్నాను సో ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఈ టాపిక్ నేను చాలా స్పెషల్గా మీరు ప్రజెంట్ చేయబోతున్నాను వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో బయట ఎక్కడ దొరకదు మీకు దిస్ కాల్ సెల్ఫ్ సాక్రిఫైస్ వర్సెస్ సెల్ఫ్ డెవలప్మెంట్ రైట్ సో అసలు సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే ఏంటి సెల్ఫ్ డెవలప్మెంట్ ఏంటి ఇప్పుడు నాకు మీకు స్లైడ్స్ ద్వారా తీసుకెళ్తున్నాను నేను ఇది మీకు చాలా మంది లో మీరు నోటీస్ చేసింది అంటే చాలా మంది సెల్ఫ్ సాక్రిఫైస్ మంచిది అనుకుంటారు యాక్చువల్గా సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది అనమాట ఈ సెల్ఫ్ కి సెల్ఫ్ కి ఏంటి తేడా అంటే సెల్ఫ్ సాక్రిఫైజ్ బర్న్ అవుతుంది అనమాట నాకు ఏమైనా పర్లేదు మా ఫ్యామిలీ మంచిగా ఉండాలి నాకేమైనా పర్లేదు నేను పిల్లలు మంచిగా ఉండాలి నాకేమైనా పర్లేదు పాస్ మంచిగా ఉండాలి జాబ్ మంచిగా ఉండాలని అందుకే చాలా మంది లేడీస్ చాలా మంది ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయరు ఎక్సర్సైజ్ చేయరు టైం టైం తినరు ఏమంటే మనకి మన ఫ్యామిలీ మీద చూస్తుంటారు అనమాట సో మా ఫ్యామిలీకి నేను టైం మరి టైం ఎక్కడ సార్ ఫ్యామిలీకి వండాలి కదా పని మనిషిని చూసుకోవాలి కదా అట్లాగనే మనకి బాస్ని మనకి ఏమంటారు హస్బెండ్ పంపించాలి కదా జాబ్కి మరి ఎవరు చూస్తారు ఇవన్నీ అని చెప్పేసి అంటుంటారు సో అట్లాగనే ఎంప్లాయీస్ అనుకోండి చాలా మంది టైం టు టైం తినరు ఎందుకు తినట్లేదు అంటే మీకు తెలుసు కదా సార్ నాకు నేను జాబ్కి టైం లేట్ అవుతుంది సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తారు లేట్గా వస్తారు టైమే టైమేకి వస్తారు ఎక్సర్సైజ్ కానీ అంటే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి సో ఎప్పుడైతే వాళ్ళు పట్టించుకోరో నేచులగా ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది అనమాట టై లేట్గా తింటుంటారు ఎసిడిటీ గ్యాసెస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది సో వీళ్ళందరూ మెంటాలిటీ ఏంటంటే నా హెల్త్ ఇంపార్టెంట్ కాదు నాకు బాస్ ఇంపార్టెంట్ జాబ్ ఇంపార్టెంట్ ప్రమోషన్స్ ఇంపార్టెంట్ నా జాబ్లో నేను మంచి పేరు తెచ్చుకోవాలి ఇట్లాంటి అనమాట అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే నేను నిన్ను పట్టించుకుంటాను నన్ను పట్టించుకోవాలి ఐ టేక్ కేర్ ఆఫ్ యూ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అంటే నేను ఇప్పుడు బాగా చేస్తే నా జాబ్ నన్ను పట్టించుకుంటుందని మా బాస్ నన్ను పట్టించుకుంటాడని అట్లాగ నేను ఫ్యామిలీ కూడా నేను ఇప్పుడు నా ఫ్యామిలీ నన్ను అని చెప్పేసి అనుకుంటారు చాలామంది మా పిల్లలు పట్టించుకుంటారు హస్బెండ్ పట్టించుకుంటారని అంటే యూ టేక్ కేర్ ఆఫ్ మీ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ నేను నేను నువ్వు నన్ను పట్టించుకోని సో ఈవెన్ మదర్స్ కూడా ఏం చేస్తారు చూడండి పిల్లలకి ఫస్ట్ పెడతారు తర్వాత వాళ్ళు తింటారు అంటే కొన్నిసార్లు మదర్కి ఎనర్జీ ఉండదు పిల్లలకి పెట్టి పెట్టి పరిగెత్తి పరిగెత్తి తనే తినలేక ఆగిపోతుంది సో అట్లా కాకుండా సెల్ఫ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది చూడండి ఫస్ట్ తను తినేసుకొని పిల్లలకి పెడితే తను తినదనుకోండి అనుకోండి బాగా ఎనర్జీ ఉంటుంది పిల్లలు ఎంటబట్టడానికి పిల్లలు ఎట్లయినా సరే పడి పడి ఉండి వాళ్ళ చేత ఎంటబడైనా సరే తినిపించే అది ఎనర్జీ ఉంటుంది లేకపోతే వాళ్ళు వీక్ అయిపోతారు కాబట్టి సెల్ఫ్ డెవలప్మెంట్ బెటరా సెల్ఫ్ సాక్రిఫైస్ బెటరా మీరు ఆలోచించండి సో మా ఉద్దేశంలో సెల్ఫ్ సాక్రిఫైస్ మంచిది కాదు సెల్ఫ్ డెవలప్మెంట్ మంచిది ఓకే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను బర్న అవ్వాలనుకుంటారు బర్న్న అవ్వాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ వాళ్ళు బాసు జాబు బర్న్నవ్వమని అంటలే సో మై బ మా హెల్త్ ఇంపార్టెంట్ నాది నన్ను నేను పట్టించుకుంటాను ఎందుకంటే మా బాస్కి నేను ఎక్కువ సర్వీస్ చేయాలంటేనే ఆ జాబ్కి ఎక్కువ కాలం లైఫ్ లాంగ్ సర్వీస్ చేయాలంటే ముందు నేను కరెక్ట్గా ఉండాలి అనేది మనకి మెయిన్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట అట్లాగనే మా ఫ్యామిలీకి ఎక్కువ కాలం సర్వీస్ చేయాలంటే నేను స్ట్రాంగ్ ఉండాలి అందుకని మా ఫ్యామిలీకి మా హస్బెండ్కి మా పిల్లలకి సేవ చేయాలంటే నేను స్ట్రాంగ్ ఉండాలని సో కాబట్టి నేను నేను స్ట్రాంగ్ లేనుకోండి వీక్ అయిపోయాను అనుకోండి ఈ ఫ్యామిలీలు ఎవరు పట్టించుకుంటారు కాబట్టి అందు గురించిన నేను ఎక్సర్సైజ్ చేస్తాను అందు గురించి నేను టైం టు టైం తింటాను ఇవన్నీ మనకు ఉండాలన్నమాట సో కాబట్టి అంటే అర్థం ఏంటంటే నన్ను నేను పట్టించుకుంటాను నీ గురించి నువ్వు నిన్ను పట్టించుకో నా గురించి అనమాట అంతేగాని సెల్ఫ్ సాక్రిఫైస్ ఏమంటుంది ఐ లవ్ యూ కాబట్టి నేను లవ్ చేసినాను సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా ఐ లవ్ యూ ఉంటుంది కానీ ఏమంటుంది సెల్ఫ్ సాక్రిఫైస్ నేను బన్ అయిపోయినా పర్లేదు నాకు ఏమైనా పర్లేదు నువ్వు మంచిగా ఉండాలనేది సెల్ఫ్ సాక్రిఫైస్ ఉంటుంది సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంది ఐ లవ్ యూ బట్ నేను బర్ణవను నేను స్ట్రాంగ్ ఉంటాను ఎందుకంటే నీ గురించి లైఫ్ లాంగ్ సేవ చేయాలని చెప్పేసి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ డెఫినేషన్ చూసారా సో నా పేరు జ్ఞానరాజు మా మిస్సెస్ పేరు సింత్యా నా ఏజ్ ఇప్పుడు యాభై సంవత్సరాలు మా మిసెస్ ఏజ్ ఫార్టీ త్రీ మేము ఒకప్పుడు ఇట్లానే అనుకునేవాడిని నేను గవర్నమెంట్ ఆఫీసర్ చేశాను గ్రూప్ అన్ జాబ్లో దాదాపు డిస్టిక్ రీచ్ అనే జాబ్లో దాదాపు టెన్ ఇయర్స్ చేశాను అంత ముందు ఎల్ఐసిలో ఫైవ్ చేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను కూడా టైం టు టైం తినేవాడిని కాదు ఉదయం రాత్రికి వచ్చేవాడిని కొన్ని జిల్లాలో వర్క్ చేశాను నల్గొండ ఖమ్మం విజయవాడ ఇట్లాంటి ప్లేస్లో అనమాట సో నేను తినకుండా వెళ్ళి ఉండేవాడిని అనమాట చాలా చోట్ల నేను పిచ్చి వన్ తింటా ఉండేవాడిని ఎక్సైజ్ చేసేవాడిని కాదు ఏమంటే నాకు జాబ్ ఇంపార్టెంట్ టార్గెట్స్ ఇంపార్టెంట్ మంచి పేరు తెచ్చుకోవాలి ఇట్లా ఉంటుంది అనమాట అది కరెక్ట్ తర్వాత రేపు నాకు అనుకోండి వాళ్ళ జాబ్ నన్ను పట్టించుకుంటారా వాళ్ళు వదిలేస్తారు కదా జాబ్లో తీసేస్తారు నన్ను లాంగ్ లీవ్ పెట్టే అనుకోండి సిక్ లీవ్ పెడితే తర్వాత నా శాలరీ కూడా ఇవ్వాలి కాబట్టి సింతియా తను అర్థం చేసుకుని తను తగ్గింది ఇప్పుడు ఈ కంపెనీలో మేము పార్ట్ టైం గురించి వచ్చాము వచ్చినప్పుడు ఈ ప్రొడక్ట్ వాడాలన్నారు దాదాపు సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ సింతియా బాగా తగ్గింది నేను బాగా తగ్గాను చూడొచ్చు ఇప్పుడు మా రిజల్ట్స్ బాగున్నాయి దాంతో మాకు ఇంట్రెస్టింగ్ వచ్చి మేము ఫస్ట్ సెల్ఫ్ డెవలప్మెంట్ అనమాట మేము వాడాము మేము తగ్గాము మేము హెల్తీగా ఉన్నాం నేను ఎక్సర్సైజ్ చేస్తాను మా మిసెస్ ఎక్సర్సైజ్ చేస్తుంది మా పిల్లలు చూసారా టాల్ ఉన్నారు న్యూట్రిషన్ చిన్నప్పటి నుంచి మేము వాడిపిస్తాం వాళ్ళు హైట్ వచ్చారు పిల్లలు అసలు బాగా హైట్గా టాల్గా అయిపోయారు నేను ఎక్ససైజ్ ఇవన్నీ చూడొచ్చు బ్లూ టీషర్ట్ నాది నేను ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళు కూడా చెప్పిస్తాను అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను హాఫ్ దాన్ని రన్నింగ్ చేస్తాను ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తాను ట్రయత్ సింతే కూడా వర్కౌట్ చేస్తున్నాం చూడండి మేము అందరం కూడా అదే సెల్ఫ్ సాక్రిఫైస్ కాదు సెల్ఫ్ డెవలప్మెంట్ సో నా గురించి ఆల్రెడీ చెప్పాను సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాను సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్లో స్పోర్ట్స్ న్యూట్రిషన్ లో సర్టిఫికేషన్ ఉంది ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్ గా ఉన్నాను అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ సర్టిఫికేషన్ ఉంది మారథాన్ రన్నర్ సైక్లిస్ట్ ని సిపిఆర్ఏడి సర్టిఫైడ్ జుంబా అండ్ స్ట్రాంగ్ బై జుంబా ఇన్స్ట్రక్టర్ నన్ను కలవాలంటే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైటు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఈమెయిల్స్ ఉన్నాయి సో మీరు నన్ను కలవచ్చు సో మీకు ఫైనల్ గా నేను చెప్పేది ఏమంటే సో మీరు ఈ పాయింట్ దగ్గర మీకు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను అది నాకు ఈ ఎక్స్పీరియన్స్ లో ఒక లేడీ వచ్చింది నేను వెయిట్ తగ్గటం గురించి అడిగాను అనమాట ఎందుకు తగ్గాలమ్మా అంటే ఒకటే ఏడుస్తూ ఉంది ఏంటంటే మా హస్బెండ్తో పాటు నన్ను వేరే ఉమన్ చూస్తున్నాడు సార్ నేను లావ్ అని చెప్పేసి వేరే ఉమన్ చూస్తున్నాడు నాకు బాధేస్తుంది సార్ నేను మరి ఎందుకు అయిపోయినో మరి తగ్గొచ్చు కదా అన్న అట్లే చూడొచ్చా సార్ ఆయన చూడమని కాదు బట్ ఎందుకు నువ్వు తగ్గలేదు అంటే పిల్లల గురించే కదా సార్ నేను ఎక్సర్సైజ్ చేయండి పిల్లల గురించే కదా సార్ ఫ్యామిలీ గురించే కదా నేను తినకుండా టైం టు టైం తినకుండా ఉంది అందుకే లావ్ అయిపోయాను కాబట్టి మీరు వాళ్ళు చెప్పారు ఆ పిల్లలు తినొద్దని చెప్పేసి ఎక్ససైజ్ చేయొద్దని చెప్పేసి చెప్పలేదు సో కాబట్టి మనం ఏంటంటే అట్లా అనుకుంటాం వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు మనం పట్టించుకుంటే వాళ్ళు పట్టించుకుంటారని ఓకే వాళ్ళు పట్టించుకుంటారా చూద్దాం లెటర్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే బై వే ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే హస్బెండ్ చెప్తున్నాట వెనకాలరా నేను ముందు వెళ్తాను ఎందుకంటే నేను సన్నగున్నాను లావు ఉంటే నన్ను డిఫరెంట్గా అనుకుంటున్నారు అందుకని హస్బెండ్ ఓ చేయట్లే అంటే బోనస్షిప్ తీసుకోవట్లే నా వైఫ్ అని సో దాంతో కొట్లాట్లనమాట అటే చేస్తావు అంటే మనం అట్లా కనిపిస్తున్నావు నువ్వు ఇంత కొండలాగా ఇంతలాగా ఎందుకు అయిపోయావు అంటే హస్బెండ్ తప్పనే రైట్ రాంగ్ అని అంటలే నేను హస్బెండ్ కూడా తప్పే రైట్ అని అంటలే హస్బెండ్ కూడా తప్పే కానీ నువ్వెందుకు పట్టించుకోవట్లేమని అంటే నాకు పిల్లలు పట్టించుకుని నాకు ఎక్కడ టైం ఎక్కడిది ఎక్సర్సైజ్ చేయడానికి నేను చాలా బిజీ కదా రోజు మొత్తం ఇంట్లో పనిలే కదా అంటున్నారు కానీ ఒక వన్ అవర్ నీ టైం చూసుకోబో తినబోతే టైం టు టైం తినబోతే మరి ఇట్లా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చదువుతాను మీకు అర్థం ఒక లేడీ ఓకే నాకు చెప్పింది అనమాట మొత్తం వీక్ అయిపోయింది మొత్తం బాడీ అంతా సో మా న్యూట్రిషన్ సెంటర్కి వచ్చినప్పుడు నేను స్టోరీ ఏం అడిగినప్పుడు చెప్పింది అనమాట ఏంటంటే సార్ నేను యాక్చువల్గా మీరు అంటారు కానీ యాక్చువల్ బయట వాళ్ళు అంటారు కానీ మనకి పిల్లలు పట్టించుకుంటారని ఎక్కడ సార్ పిల్లలు వాళ్ళు కాలేజీకి కాలేజ్కి వెళ్తారు హస్బెండ్ జాబ్కి వెళ్తాడు పది రోజులు పదిహేను రోజులు ఉంటారు సార్ బట్ ఎక్కువ కాలం త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఎట్లనే బెడ్ మీద ఉంటే ఎవరు పట్టించుకుంటారు సార్ సో వాళ్ళు డబ్బులు ఇస్తారు లేకపోతేనేమో హాస్పిటల్లో బిల్ కడతారు కానీ తర్వాత సఫర్ అయ్యేది నేనే కదా సార్ ఇంజెక్షన్లు నేనే బ్లడ్ టెస్ట్లు చేసేది నేనే బ్లడ్ బీకేది నాదే కాబట్టి సఫర్ అయ్యాను సార్ నేను కాబట్టి నేను ఫస్ట్లో అనుకునేవాడిని పిల్లలు పట్టించుకుంటారు హస్బెండ్ పట్టించుకుంటారు బంధువులు పట్టించుకుంటారని అల్టిమేట్లీ నా లైఫ్ నాదే సార్ హెల్త్ మనకు మనమే పట్టించుకోవాలి అని చెప్పింది సో అదే మీకు చెప్తున్నాను సో మనం అనుకుంటాం ఎవరో పట్టించుకుంటారని బట్ సఫర్ అయ్యేది నువ్వే ఫైనల్గా ఓకే హెల్త్ అనేది వెరీ పర్సనల్ ఓకే ప్రతి వాళ్ళకి పర్సనల్ బాడీ అనమాట అంతేగాని వేరే వాళ్ళ మీద పోయకూడదు మనం మనకి అందుకే టైం టు టైమే మనం పట్టించుకోవాలి సెల్ఫ్ సాక్రిఫైస్ మంచిది కాదు సెల్ఫ్ డెవలప్మెంట్ మంచిది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవుతుంది ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వచ్చాయన్నమాట ఫార్మాసూటికల్ కంపెనీలో ముప్పై సంవత్సరాలు చేశాడు అతనికి ఒకటే ఏడు ఏడుస్తున్నాడు నాతో కోట్లా అట్లనమాట రాజుగారు అది ఎట్లా చేస్తాడండి వాళ్ళ కంపెనీలో అనమాట ఏమైంది సార్ అంటే అతను నాకు ముప్పై సంవత్సరాలు పనిచేశాను సార్ కంపెనీలో వాళ్ళు నువ్వు ఫైర్ చేశారు సార్ నేను ఒక ఆరు నెలలు నేను సరిగా జాబులో సిక్ లీవ్ పెట్టానంటే వాళ్ళు వదిలేశారు సార్ నన్ను ముప్పై సంవత్సరాలు చేసేంత మర్చిపోయాను సార్ ఏమైంది ఎందుకు వదిలేశారు ఎందుకు సిక్ అయ్యారు వాళ్ళ గురించే కదా సార్ నేను పనిచేసింది టైం టు టైం తినలేదు సార్ ఎక్సైజ్ చేయలేదు సార్ ఎందుకంటే వాళ్ళ గురించే కదా సార్ నన్ను ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళేవాడిని సార్ మార్కెటింగ్ గురించి ఒకరోజు ఆ సిటీకి వెళ్ళేవాడిని ఈరోజు ఈ సిటీకి వెళ్ళేవాడిని ఆ వెళ్ళినప్పుడు టైం టు టైం కుదిరేది కాదు ఎక్ససైజ్ చేసేది కానీ కాదు అయినా నేను ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళు గుర్తులేదు సార్ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి నేను చెప్పాను వాళ్ళు ఎందుకు చేస్తారు సార్ వాళ్ళు ప్రాఫిట్ కావాలి సో నువ్వు పని చేస్తే నేను వాడుకున్నారు తర్వాత నువ్వు కాబట్టి ఇంకొకరు తీసుకున్నారు వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు నువ్వు లేకపోతే వాళ్ళు ఆగుతారా చెప్పండి ఇదేనా కాబట్టి వాళ్ళు నీకు సెటిల్ చేశారు శాలరీ సెటిల్ చేసి పంపించేస్తారు ఎందుకంటే సిక్స్ మంత్స్ వన్ డే నుంచి మీరు అట్లా జాబ్లో ఎప్పుడు సిక్ అయిపోతున్నారు నేను వాళ్ళ గురించి పనిచేశాను సార్ వాళ్ళ గురించి పనిచేసావు కరెక్టే వాళ్ళు చేయద్దన్నారు ఎక్ససైజ్ అయ్యో అట్లా అట్లా కుదురుతుంది సార్ మా జాబ్లో ఉదయంతో రాత్రికి రావాలి బట్ ఇవన్నీ చూసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి సో దిస్ వాట్ ఐ వన్ టెల్ యూ ఓకే సో మీకు ఈ మూడు ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు అర్థం అంటుంది సెల్ఫ్ సాక్రిఫైస్ మంచిది కాదు సెల్ఫ్ డెవలప్మెంట్ మంచిది సో మిమ్మల్ని ఎవరైతే ఈ వీడియో చూపించుకున్నారో వాళ్ళతో కలిసి మాట్లాడండి వాళ్ళు ఎవరు చెప్పబోతే మీరు నన్ను కలవండి సో మా ఫోన్ నెంబర్స్ అని ఉన్నాయి మేము ఎందుకు అన్నానంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు కొత్త కొత్త రకంగా అనమాట షుగర్ బీపీ కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ ఇవన్నీ కూడా దోమకాటు పాము కాటు వాళ్ళు కాదు లైఫ్ స్టైల్ అంటే సరళి సరిగా లేకపోవడం అనమాట ఈ జీవనసార్లు ఎందుకు లైఫ్ ఎట్లా వెళ్ళిపోయిందంటే థింకింగ్ సరిగా లేదు అంటే సాఫ్ట్వేర్ సరిగా లేదు ఎవరు చెప్పేవాళ్ళు లేరు అందుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటున్నారు కొంచెంసారి మానేస్తారు లేకపోతే ఎక్సర్సైజ్ చేయరు వందలు ఎంతమంది ఎక్ససైజ్ చేస్తారు తెలుసా వందలో ఐదుగురు పది మంది పదిహేను మంది అంతే నైన్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ చేయరు వాళ్ళు వాళ్ళు టైం టు టైం తినరు తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత డాక్టర్ గారు డాక్టర్ పరిగెత్తుంటారు దేవుడు దేవుడు దేవుడా దేవుడు అంటుంటారు టెంపుల్స్ తిరుగుతూ ఉంటారు సో పాయింట్ ఏమంటే నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ మంచిది కాదు సెల్ఫ్ డెవలప్మెంట్ నేను మంచిగా ఉంటే నేను ఎక్కువ కాలం మా ఫ్యామిలీకి సేవ చేస్తున్నాను నేను మంచిగా ఉంటే నా బాస్కు చేయొచ్చు నేను ఎక్కువ కాలం ఉంటే నేను షాప్ మంచిగా చేయవచ్చు ఎక్కువ కన్సూమర్కి కస్టమర్కి హెల్ప్ చేయొచ్చు నువ్వు మంచిగా ఉంటే అనేది అనుకో అందుకని నువ్వు పట్టించుకోవాలి పిల్లల గురించి కావాలన్నా లవ్ ఉంటే నువ్వు పట్టించుకోవాలి సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింకింగ్ ఎప్పుడైతే నువ్వు అట్లా ఉన్నావో దెన్ నువ్వు లాంగ్ టర్మ్ హెల్ప్ చేయగలుగుతావు నేను మంచిగా ఉంటే మేము అందరికీ నేను సేవ చేస్తాను ఎక్కువ వీడియోస్ రిలీజ్ చేయగలుగుతాను నేను మంచిగా వీక్ అయిపోతే కాదు కదా సో అందుకని ఈ వీడియో మాకు నచ్చిందంటే ప్రజలు మార్చు జీవితాలు మారుస్తున్నాం ఓబెసిటీ షుగర్ బీపీ ఇట్లాంటివన్నీ కూడా లింక్ మీకు తెలుసు కదా కొలెస్ట్రాల్ ఇవన్నీ మనం తినే ఆహారం అలవాట్లు సరిగా పిచ్చి ఫుడ్ తినటం వల్ల టైం టైం తినకపోవటం అనేవన్నీ వచ్చింది సో న్యూట్రిషన్ హెర్బల్ న్యూట్రిషన్ డెఫినెట్లీ ఉపయోగపడుతుంది సో దీంతో పాటు జీవనశైలి కూడా మార్చాలి దానివల్ల మన థింకింగ్ మారిస్తేనే ఇవన్నీ మారుతుంది దాన్ని మేము ప్రమోట్ చేస్తుంది మీకు నచ్చిందంటే వీడియోని పది మందికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ చేయండి విష్ ఆల్ ద బెస్ట్ కాల్డ్ బేస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్